ఇటీవల హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ స్లాబ్ అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇది మరువక ముందే తాజాగా ఇలాంటి ప్రమాద ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే చిప్లూన్ లోని గోవా ముంబై నాలుగు లైన్ల హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే దీనికి సపోర్ట్ గా ఉన్న ఓ స్తంభం ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో సగం బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. స్థానికులు అంతా చూసి షాక్ గురయ్యారు. ఎవరైనా ప్రమాదానికి గురయ్యారా అని వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. ఇక అధికారులు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకుని ప్రమాదానికి కారణాన్ని తెలుసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతుంది. స్తంభం కింద పడిపోవడమే కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.